నడుస్తుంది. నెక్స్ట్ టైం ఏంటంటే నెక్స్ట్ వ్యాక్సినేషన్ గురించి. సో ఇప్పుడు వ్యాక్సిన్, ఇప్పుడు వ్యాక్సిన్ అనేది చాలా ఇంతకుముందు మీరు తీసుకుంటే వ్యాక్సిన్ పనిచేస్తుందా లేదా అనేది చాలా మందికి వచ్చిన డౌట్. ఫస్ట్లో అయితే ప్రయోగం చేస్తున్నారు వ్యాక్సిన్ మనకి వేయడం వల్ల మనకేంటి, మనం ఏదైతే టెస్ట్ చేస్తున్నా అనేది చాలా అపోహలు ఉండేవి. ఫస్ట్ మనం తీసుకుంటే హెల్త్ డాక్టర్స్కి ఇచ్చారు, హెల్త్ కేర్ వర్కర్స్కి, స్టాఫ్ శానిటరీ స్టాఫ్స్కి, రెవెన్యూ డిపార్ట్మెంట్స్కి, పోలీస్ డిపార్ట్మెంట్స్కి అవి ఇచ్చారు. తర్వాత నెక్స్ట్ ఫేజ్లో ఇల్డర్లీ 50-40 పైన వయసు వాళ్ళకి ఇచ్చారు. సో మీకు ఇప్పుడు కొత్త వేవ్లో ఎఫెక్ట్ అయిన వాళ్ళ జనాభాను చూసుకుంటే అందరూ యంగ్ వాళ్ళు, 40-50 లోపు వాళ్ళే ఉన్నారు. డాక్టర్స్లో కూడా ఎఫెక్ట్ అయినా కానీ చాలా తక్కువ మందికి సివియర్ సింప్టమ్స్ వచ్చాయి. అట్లనే వేరే స్టాఫ్ కానీ, హాస్పిటల్ స్టాఫ్స్ కానీ, లేదంటే మన రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళకి కానీ కూడా అప్పుడున్నంత సివియర్ ఎఫెక్షన్ లేదు. సో దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, వ్యాక్సినేషన్ ఎంతో కొంత మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. దానర్థం ఎవరైతే వ్యాక్సిన్ చేయించుకోలేదో ఖచ్చితంగా వ్యాక్సిన్ చేయించుకోవాలి. వ్యాక్సిన్ చేయించుకోవడం వల్ల చిన్న చిన్న జ్వరము, బాడీ పెయిన్స్ ఇవన్నీ వచ్చినా కూడా మనం డోలో ట్యాబ్లెట్స్, చిన్న మెడికేషన్ తీసుకొని ఒక రోజు రెస్ట్ తీసుకుంటే ఇమ్మీడియట్గా తగ్గిపోయి నార్మల్గా మీ ముందులాగా అయిపోతారు. సో కంపల్సరీ వీలైనంత వరకు ఎక్కువ మందిని వ్యాక్సినేషన్ చేయించుకోవడానికి మనం ప్రోత్సహించాలి. వెంబడే వీలైనంత తొందరగా వ్యాక్సినేషన్ చేయించుకోవాలి. ఇంకొక విషయం ఏంటంటే వ్యాక్సినేషన్ చేయించుకునే వాళ్ళు డాక్టర్ని చాలా కామన్గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, సార్ నాకు ఆల్రెడీ హార్ట్ ప్రాబ్లం ఉంది, నాకు ఆల్రెడీ బీపీ ఉంది, నాకు ఆల్రెడీ షుగర్ ఉంది, నాకు ఇంతకుముందు హార్ట్లో స్టన్స్ వేశారు, లేకపోతే ఇంతకుముందు మీ దగ్గరకు వచ్చిన పెరాలసిస్ అటాక్ అయింది అని చెప్పి చాలామంది భయాందోళన చెందుతున్నారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు తీసుకోవద్దు అంటున్నారని అట్లా చాలామంది భయపడి ఆగుతున్నారు. చూద్దాం కొన్ని రోజుల తర్వాత తీసుకుందాం, ఇప్పుడే ఎందుకు, అప్పుడే అందరూ వేసుకున్నాక వాళ్ళకి ఎట్లుంటుందో చూసి మనం వేసుకుందాం అని చెప్పి లేకపోతే భయపడి ఆగిపోతున్నారు. సో నా ఒక్కటే రిక్వెస్ట్ ఏంటంటే, మీకు ఎలాంటి హార్ట్ ప్రాబ్లం ఉన్నా, ఎలాంటి లంగ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఎలాంటి ఈ షుగర్ బీపీ ఎంత అన్కంట్రోల్డ్ ఉన్నా, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఇమ్మీడియట్గా ఖచ్చితంగా మీరు వ్యాక్సిన్ వేసుకోవడమే ఇప్పుడున్న పరిస్థితుల్లో చేస్తారు. మీరు వ్యాక్సిన్ వేసుకునేటప్పుడు ఇంకొక కామన్గా జరుగుతున్న మిస్టేక్ ఏంటంటే, చాలామంది పేషెంట్స్ షుగర్ ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నారు, చాలామంది పేషెంట్స్ బీపీ ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నారు, చాలామంది పేషెంట్స్ ఫిట్స్ ఉన్న వాళ్ళు ఫిట్స్ ట్యాబ్లెట్స్ ఆపేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మామూలుగా బయట చెప్పిన వాళ్ళు వినడం వల్ల ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల వ్యాక్సిన్ వేసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, రియాక్షన్స్ వస్తాయని అపోహలకు పోయి ఆపేయడం వల్ల చాలామందికి మళ్ళీ సీజర్స్ రావడము, మళ్ళీ హార్ట్ ప్రాబ్లమ్స్ రావడము, రికరెంట్గా రెండోసారి అటాక్స్ రావడం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే అతి ముఖ్యంగా బీపీ ట్యాబ్లెట్స్ ఆపేయడం వల్ల, షుగర్ ట్యాబ్లెట్స్ ఆపేయడం వల్ల వాళ్ళ షుగర్స్, బ్లడ్ ప్రెషర్స్ బాగా పెరిగిపోతున్నాయి. సో ముఖ్యంగా ఇప్పుడు ఈ వీడియో ద్వారా తెలియజేయాలంటే ఖచ్చితంగా వ్యాక్సిన్ వేసుకోండి. అన్ని ట్యాబ్లెట్స్ యథావిధిగా వాడచ్చు. పెయిన్ వస్తే డోలో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, ఫీవర్ వస్తే డోలో ట్యాబ్లెట్ వేసుకోవచ్చు, బాడీ పెయిన్స్ కానీ ఏమున్నా కూడా ఈ ట్యాబ్లెట్ వేసుకొని 2-1 రెస్ట్ తీసుకుంటే మ్యాక్సిమం 99% ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండట్లేవు. ఇవి కూడా కొందరికే వస్తున్నాయి, అందరికీ వ్యాక్సినేషన్, అందరికీ జ్వరం రావట్లేదు. సో ఈ వ్యాక్సినేషన్ డౌట్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనం వచ్చేసేసి ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుందాం. సో ఇంతవరకు నేను ఇంతకుముందు చెప్పినట్టు పేషెంట్స్ ఎవరికైతే వేరే ఊపిరితిత్తుల్లో లంగ్ ఇన్వాల్వ్మెంట్ ఉండే లక్షణాలు వచ్చినా, లేదంటే ఊపిరితిత్తులు కాకుండా వేరే బాడీలో స్కిన్ మీద ర్యాషెస్ వచ్చినా, మన జీర్ణాశయానికి సంబంధించిన లక్షణాలతో మనకి కోవిడ్ ప్రజెంట్ అయినా, బాడీ పెయిన్స్, తలనొప్పి వచ్చినా, ఎవరైనా కూడా మైల్డ్ సింప్టమ్స్ ఉన్నప్పుడు మనం ఇంట్లో చూసుకోవచ్చు. ఆక్సిజన్ సాచురేషన్ నార్మల్గా ఉన్నా, మనకి ఆయాసం దమ్ము లేకపోయినా ఖచ్చితంగా హాస్పిటల్కి పరిగెత్తుకుంటూ వెళ్ళి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన అవసరమే లేదు. ఇట్లా బయట తిరగడం వల్ల కూడా వేరే వాళ్ళకి స్ప్రెడ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. సో మీరు ఇంట్లో కూడా మీరు ఖచ్చితంగా సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజర్ వాడి ఈ డాక్టర్స్తోని, మీకు తెలిసిన ఫ్యామిలీ డాక్టర్స్తో కన్సల్ట్ అయ్యి, మీరు మనకి ఇప్పుడైతే ప్రైమరీ స్టేజ్లో ఇమ్యూన్ బూస్టర్స్ కానీ, డాక్సిసైక్లిన్ కానీ, అజిత్రోమైసిన్ కానీ, లేకపోతే సర్ది దగ్గు ఉంటే మాంటీలుకాస్ ట్యాబ్లెట్స్ కానీ, కాఫ్ ఉంటే ఆస్కోరిన్ సిరప్ కానీ వాడి మీరు మైల్డ్ సింప్టమ్స్ని మీరు ఇంట్లోనే ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. మైల్డ్ సింప్టమ్స్ వాళ్ళకి ఎటువంటి హాస్పిటల్లో చేరడం అవసరం లేదు. మీరు టెస్ట్ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా సింప్టమ్స్ బట్టి మీరు గ్రహించుకొని దానికి మీరు ఇంట్లో ఐసోలేట్ అయిపోయి సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండి ట్రీట్మెంట్ తీసుకొని మీరు ఖచ్చితంగా మామూలుగా మళ్ళీ పూర్తి సాయం ఆరోగ్యంగా కావచ్చు. సో మైల్డ్ సింప్టమ్స్ని వదిలేస్తే మనకి మోడరేట్ అండ్ సివియర్ సింప్టమ్స్. మోడరేట్ సింప్టమ్స్ అయితే ఇంతకుముందు చెప్పినట్టు ఆక్సిజన్ తగ్గిపోవడము, సాచురేషన్ తగ్గిపోవడము, ఆయాసం, దమ్ము, కాఫ్ రావడము, విపరీతంగా బాడీ పెయిన్స్ వచ్చేసి, నీరసం వచ్చేసి, బీపీ ఫ్లక్చుయేషన్స్ రావడము, లేకపోతే షుగర్ పేషెంట్స్కి షుగర్స్ ఫ్లక్చుయేషన్స్ రావడము, ఇలాంటి వాళ్ళు ఖచ్చితంగా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సి వస్తుంది. ఎవరికైతే ఆక్సిజన్ నిల్వలు తగ్గుతున్నాయో, ఆక్సిజన్ మాస్క్ పెట్టుకొని ఆక్సిజన్ అందించుకోవడం వల్ల మైల్డ్ సింప్టమ్స్ని మనం చాలా వరకు ఓవర్కమ్ అవ్వచ్చు. ఇంకా అవసరమైతే డాక్టర్స్ పర్యవేక్షణలో ఈ బాడీ ఇమ్యూన్ రియాక్షన్ ఎట్లా ఉంది, IL-6 లెవెల్స్, D-IL-1 లెవెల్స్, సీరం ఫెరిటిన్ లెవెల్స్, LDH లెవెల్స్, ఇలాంటి బ్లడ్ టెస్ట్ ద్వారా మీ సివియారిటీ ఎలా ఉందో చూసి వాళ్ళకి తగిన అవసరమైన వాళ్ళకి రెండు సివియర్
అండ్ యాంటీవైరల్ ఇంజెక్షన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇది కాకుండా సివియర్ సింప్టమ్స్ కొందరు ఓన్లీ 5 to 2 to 5% 100 members ఎఫెక్ట్ అయితే 5 to 2% మందికే సివియర్ లక్షణాలు వచ్చి చాలా సిక్ అయిపోయి చాలా ప్రాణాపాయ పరిస్థితి పోయేవాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు నేను ఆ వాళ్ళ గురించి ఫోకస్ చేయట్లేదు. ఓన్లీ కామన్గా వచ్చే డౌట్స్, కామన్గా ఉండే సందేహాలే నేను చేస్తున్నా. సివియర్ సింప్టమ్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా హాస్పిటల్ అవసరం. ఇన్ కేస్ వెంటిలేటర్ కూడా అవసరం పడితే వాళ్ళు ఖచ్చితంగా పెద్ద హాస్పిటల్కి వెళ్ళి చికిత్స తీసుకోవాల్సి వస్తుంది. సో నా మొత్తం ఇదంతా ముగించే ముందు నేను చెప్పేది ఏంటంటే, వ్యాక్సినేషన్ అందరు వేయించుకోండి. ఎక్సెప్ట్ ఇప్పుడు సిడిసి గైడ్లైన్స్ ప్రకారము ఓన్లీ ఇంట్రావీనస్, మనము నరానికి వేసే ఇంజెక్షన్ వల్ల ఎలర్జీస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సినేషన్ అనేది అబ్సల్యూట్లీ కాంట్రాఇండికేషన్. అండ్ ప్రెగ్నెంట్ వాళ్ళకి కాంట్రాఇండికేషన్, చిన్నపిల్లలు లెస్ దెన్ 18 ఇయర్స్ వాళ్ళకి కాంట్రాఇండికేషన్ కాదు. కానీ వాళ్ళ మీద మనకి పూర్తిగా అధ్యయనం చేయలేదు కాబట్టి మనం ఖచ్చితంగా చిన్నపిల్లలకి వేయొచ్చు అని చెప్పలేము. ఎక్సెప్ట్ ఓన్లీ డ్రగ్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు తప్ప మిగతా ఎలర్జీస్ ఉన్న వాళ్ళు, డస్ట్ ఎలర్జీస్ ఉన్న వాళ్ళు, చిన్న చిన్న ఎలర్జీస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. సో ఇంపార్టెంట్ ఏంటంటే వ్యాక్సిన్ ఖచ్చితంగా వాడండి. అండ్ భయపడకండి, ప్యానిక్ అవ్వకండి. ప్యానిక్ అవ్వడం వల్ల మీరు హాస్పిటల్లో చేరడం వల్ల ఉన్న హాస్పిటల్స్లో బెడ్ సప్లై అనేది అందరికీ అవసరం పడే, ఖచ్చితంగా అవసరం ఉన్న వాళ్ళకి అందుబాటులో దొరకడం లేదు. అండ్ డాక్టర్స్ ఎక్కువ స్ట్రెస్ బర్డన్ ఫీల్ అయిపోతున్నారు ఎక్కువ మంది హాస్పిటల్స్ రావడం వల్ల. సో చిన్న చిన్న వాటికి డౌట్స్ పడి మీరు అనవసరంగా ఇబ్బందులు పడి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, బయట తిరిగే వాళ్ళు, నార్మల్గా ఉండేవాళ్ళు, ఎటువంటి ఇన్ఫెక్షన్ లేని వాళ్ళు ఖచ్చితంగా మీరు మాస్క్ అనేది ముక్కు మీదకి ఉండాలి. మాస్క్ గొంతు దగ్గర, మూతి దగ్గర ఉంటే పనిచేయదు. ఖచ్చితంగా మాస్క్ అనేది మన నోస్ కవర్ కావాలి. దీంతోపాటు సోషల్ డిస్టెన్సింగ్, దాంతోపాటు ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి మీరు మీ చేతులని వీలైతే శానిటైజర్తో కానీ లేకపోతే 30 సెకండ్లు మీరు సబ్బుతో కానీ కడుక్కోండి. ఇలాంటివి చేయడం వల్ల దీని ఇన్ఫెక్షన్ అసలు మనకు బాడీలోకి రాకుండానే చూసుకోవచ్చు. వ్యాక్సిన్ చేసుకుంటూ సోషల్ డిస్టెన్సింగు, మాస్క్ అండ్ శానిటైజేషన్ చేసుకుంటే మీరు అసలు కోవిడ్ బారినే పడరు. ఇదందరూ అర్థం చేసుకుంటారని కోరుకుంటూ మరొకసారి అందరికీ మీరు అందరు జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ సెలవు.